ప్రపంచమంతా కరోనా కాటతో విలవిల్లాడుతుంటే శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూడడం కలకలం సృష్టిస్తోంది. శ్రీలంక యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఇది బయటపడింది. లంక దేశంలోని ప్రముఖ జయవర్ధన్ యూనివర్సిటీ ఇమ్యూనాలజీ మాలిక్యులర్ సైన్స్ డిపార్ట్మెంట్ అధినేత నీలిక మాలవీగే ఈ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ గురించి తెలిపారు. ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్, పాకిస్తాన్ అలాగే ఇండోనేషియా వంటి ఆసియా దేశాలకు వ్యాప్తి చెంది ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన యువకుల విషయంలో కూడా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆక్సిజన్ అందుబాటులో లేకుండా రోగి గాలి పీల్చుకోవడం అసంభవమని స్పష్టం చేశారు. ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన స్ట్రెయిన్ అని, దాదాపు గంటసేపు గాలిలో ఉండగలదని శ్రీలంక మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంక్యుబేషన్ వ్యవధిలో 3 దశలుగా మార్పు చెందుతుందని, ఒకచోట నుంచి మరో చోటికి వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇటీవల శ్రీలంక న్యూ ఇయర్ వేడుకలకు తర్వాత ఎక్కువ మంది యువకులు ఈ కొత్త స్ట్రెయిన్ బారిన పడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని కలవరం పడుతున్నారు. రాబోయే 2-3 వారాల్లో దీని పూర్తి స్థాయి తీవ్రతను పెంచడానికి వీలు కలుగుతుందని శ్రీలంక కోవిడ్ నివారణ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.